దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 2వ చరణము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకొనును గాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, మనము ఆపదలలో చిక్కుబడిపోయినప్పుడు, కష్టకాలములో ఉండి వేదనను అనుభవిస్తూ, శ్రమకు తాళలేని దీనస్థితిలో మనమున్నప్పుడు, మహోన్నతుడైన దేవునికి మన కార్యమును సఫలము చేయగలిగిన సర్వశక్తిమంతుడైన దేవునికి మనము మొర్రపెట్టగా, ఆయన మన మొర్ర ఆలకించి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి మనమున్న శ్రమలు మనకు తోడై నిలిచి ఉండి, మన శోధన బాధలన్నిటిలో నుంచి, మనమున్న దీన దశలో నుండి మనలను విడిపించి, మనలను చుట్టుకొని ఉన్న శత్రువుని చేతిలో నుండి మనలను తప్పించి రక్షిస్తారు. చెదరిపోయిన మన పరిస్థితులను తిరిగి మరలా సమకూర్చి, నలిగిన హృదయములను బలపరిచి, మన గాయములను మాన్పి, మన ప్రాణములకు నెమ్మదిని దయచేస్తారు. మహోన్నతుడైన యెహోవా దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. ఆయన శరణుజొచ్చిన వారికి ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మన జీవితాల్లో కూడా దేవుడు మనకు సహాయకుడుగా ఉండి, మనలను కలవరపరచుచు, మనకు నెమ్మది లేకుండా చేస్తున్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి, ఈ భయంకరమైన వార్తల నుంచి మనలను విడిపించి రక్షించాలంటే, దేవునిపై మన పూర్ణ హృదయముతో నమ్మకము నుంచి ఆయనను ఆశ్రయించి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ, సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా ప్రవర్తించుచు, ఆయన దృష్టికి యథార్థమైన హృదయము కలిగి జీవించాలి. అట్టి మనస్సు కలవారిని ఆయన నిశ్చయముగా ఆదుకుంటారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సియోనులో నుండి మీరు మమ్మను ఆదుకుంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.